హలో పిల్లలు, వందరాలు ఉన్నారు. అయ్య బాబోయ్, మళ్ళీ మన దగ్గర ఉన్న గిఫ్ట్స్ అన్ని దొబ్బడానికి ఈ మూడతల గ్రాని మహా తల్లి విచ్చేసింది ఇక్కడ చూడండి. కానీ ఈసారి మనం ఎటువంటి భయం లేకుండా మన పిల్లల చేత మన గిఫ్ట్లని ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్నర్స్తో పాటు ఉన్నారు ఎవెంజర్స్. చూడండి, ఇక్కడ మనకి హల్కు, అదే విధంగా స్పైడర్ మ్యాన్, అదే విధంగా మనతో పాటు ఉన్న లిటిల్ సింగం. ఇప్పుడు చూసుకుందాం రావే గ్రాని. అది చూద్దాంలే గ్రాని. హా, ఏంటి మళ్ళీ మా వాళ్ళకి గిఫ్ట్ దొబ్బేద్దాం అనుకున్నావా? చూసారా పిల్లలు, మనకి ఇవాళ ఎవరెవరు గిఫ్ట్ వచ్చినో. శించానికి ఈ గ్రాని మహాతలికి కూడా వచ్చేసిందా? అబ్బా, మన డోరో మనకి, అదే విధంగా మన నోబితాకు కూడా వచ్చింది. కానీ ఎందుకని మనకి ఈ గ్రాని ఎక్కడికి వెళ్ళిన వచ్చేసింది? లిటిల్ సింగం, రెడ్ కలర్ డోరోమాన్, పించాన్, హాల్క్, అదే విధంగా స్పైడర్ మ్యాన్. మన వాళ్ళందరికీ మంచి మంచిగా గిఫ్ట్స్ అయితే పంపిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. అదే విధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అరే స్పైడర్ మ్యాన్ అన్నయ్య, మొట్టమొదటిగా మీకంటే వెళ్ళి ఓపెన్ చేసుకోండి. పదండి. అరే నా గిఫ్ట్ ఎక్కడ ఉంది? ఓ మరి దేవుడా, ఏంట్రా ఇది? ఏకంగా ఎవెంజర్స్ కోసం ఒక పెద్ద విమానం సెట్ చేసి పంపించారా? థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఓరి దేవుడా, నిజంగా ఇది ఎంతో బాగుంది. చూద్దాం, దీన్ని నడిపి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అయితే దీని అయితే స్టార్ట్ చేసేసాం. ఓకే మిత్రులారా, మనం ఇప్పుడు దీన్ని ముందుకు నడపాలి అంతే. ఓరి దేవుడా, ఇది చాలా కష్టంగా ఉంది. ఇదేంటి, నేను ముందుకు నడుపుతుంది వెనక్కి వెళ్తుంది. ఓయ్ ఓయ్ ఓయ్, విమానం ఏం జరుగుతుంది ఇక్కడ? వస్తే గ్రాని, ఇదంతా నీ పనే కదా, నాకు తెలిసే. అరే ఇదేంటిది, ఎలా పడితే అలా వెళ్తుంది? నేనే, అరే స్టాప్ నొక్కేద్దాం. ఏంటిది, స్టాప్ నొక్కినాక దరిష్టంగా వెళ్తుంది. ఓరి భగవంతుడు, అసలు ఏం జరుగుతుంది విమానంలో? వసే మూడుతల గ్రాని, ఆ అరే రే రే రే, ఏం జరిగింది? ఓరి భగవంతుడా, ఆ నా విమానం పేలిపోయింది. ఆ ఈ గ్రాని నాకు వచ్చిన గిఫ్ట్ను కూడా ధ్వంసం చేస్తుంది. అరే హల్క్, ఇప్పుడు నువ్వే నీ గిఫ్ట్ వెళ్ళి చాలా జాగ్రత్తగా త్వరగా తెచ్చేసుకో వెళ్ళు. ఆ గ్రాని చూడక ముందే వెళ్ళి త్వరగా నీకు బాంబులు పేల్చేసి గిఫ్ట్ తెచ్చుకో వెళ్ళు. అలాగో అలాగో స్పైడర్ మ్యాన్, వెళ్ళి నేను స్టిక్ బాంబ్స్ పెట్టేస్తాను. ఇక మిత్రులారా, మీరందరూ నాతో పాటు చెప్పండి, 3-2-1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్ అని సరేనా? అదే విధంగా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్ గా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఓకే, నాతో పాటు మీరందరూ కలిసి చెప్పండి, 3-2-1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అది ఏంటి గ్రాని, స్పైడర్ మ్యాన్ ఇంతే ఉన్నాడని చెప్పేసి వాడి గిఫ్ట్ ధ్వంసం చేద్దాం అనుకున్నావా? అబ్బా, నా సబ్స్క్రైబర్స్ నా కోసం ఏకంగా పోలీస్ మాస్టర్ కార్ని పంపించారు. అది లెక్క, మామూలుగా ఉండదు హల్క్ ఫ్యాన్స్ అంటే. ఇది ఇప్పుడు ధ్వంసం చేసి చూద్దాం. ఏంటి నువ్వు, పిల్లల మీద కాదు నీ ప్రతాపాలు, దమ్ముంటే ఈ హల్క్ ముందు నీ ప్రతాపం ఏంటో చూపించు. ఏంటి, నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదా? అది లెక్క, హల్క్ అంటే ఏమనుకున్నారు మిత్రులారా? చూసారు కదా, మన పోలీస్ కార్ ను చూసి గ్రానికి టెన్షన్ పట్టినట్టుంది. అది గ్రానినే భయపెట్టాలంటే ఈ హల్క్ ఉండాల్సిందే మరి. ఓకే ఓకే, ఇక అయితే మనం అయితే కార్ దిగేసి తర్వాత ఎవరు మన పించాన్ గాడే అనుకుంటా. అరే పించాన్ పించాన్, నువ్వేం భయపడమాక గ్రాని గురించి, ధైర్యంగా వెళ్ళి నీ కంటైనర్ ఓపెన్ చేసుకో వెళ్ళు. అలాగే అలాగే హల్కన్యా. ఓకే మిత్రులారా, నా స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేసి నా కంటైనర్ అయితే ఓపెన్ చేసేస్తాను. ఓకే, నేనైతే మొత్తానికి స్టిక్ బాంబ్స్ పెట్టేసినాను. అమ్మో చూడండి, ఆ గ్రాని ఎలా చూసిందో. వచ్చే దొంగ మాం గ్రాని, అమ్మో పాపం స్పైడర్ మ్యాన్ అనే విమానం అలా వీళ్ళు కొట్టేసింది, నాకు చాలా బాధ అనిపించింది. ఓకే, నేనైతే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తాను. 3-2-1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అమ్మయ్యా, మొత్తానికి అన్ని స్టిక్ బాంబ్స్ అయితే పేలిపోయినాయి. పదండి పదండి వెళ్ళి చూద్దాం. నా ఏంటిది, ఇంత పెద్దగా ఉంది విమానం. అయ్య బాబోయ్, ఎంత బాగుందో కదా. ఈ షించాన్ కాకుండా పించాన్ అంటే ఎంత ప్రేమో. అయినా షించాన్ గడికి కూడా ఇంత పెద్ద విమానం ఎప్పుడూ రాలేదు. అది కదీ మరి, పించాన్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసేసేయండి. అదేవిధంగా ఒక లైక్ కొట్టి ఒక షేర్ కూడా చేసేసేయండి. అరే ఏంటిది, జట్ విమానంలా ఉంది. అమ్మో ఇది ఆర్మీ ఫోర్స్ విమానం అనుకుంటా. ఇప్పుడు నేను ఏంటిది, నేను గాల్లో ఎగరేద్దామంటే ఇది కిందకి వెళ్తుంది. ఓ, నేను బహుశా రాంగ్ బటన్ నొక్కినట్టుగా ఉన్నాను. ఉండండి, కొద్దిగా వెనక్కి నాగి అప్పుడు ముందుకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. సిద్ధంగా ఉండండి, నాతో పాటు మీరందరూ కూడా చెప్పండి మనం ఆకాశంలోకి ఎగరాలి అని. ఓకే, ఇప్పుడైతే మనం అయితే ఆకాశంలోకి ఎగిరేద్దామా? 3-2-1 ఈ గ్రాని పట్టుకో పట్టుకో చూద్దాం. గ్రానికి దొరకకుండా తప్పించుకొని వెళ్ళిపోదాం. అరే నేను ఒక్కడిని తప్పించుకుంటే పాపం మన వాళ్ళందరూ. వద్దులే, నేను కూడా కిందకి వచ్చేస్తున్నాను. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను మిత్రులారా. అరే ఏంటి దీన్ని, స్టాప్ నొక్కుతుంది, స్టాప్ అవ్వట్లేదు. అమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ? అరే నేను దిగేస్తాను. అమ్మ బాబుయ్, వచ్చి గ్రాని. అరే ఏంటిది,
నా విమానం ఏది? నా గిఫ్ట్ ఏది? నేను ఎక్కడ ఉన్నాను? అరే నేను అండర్ వాటర్ లో ఉన్నట్టున్నాను, పైకి వెళ్ళాలి. అరే ఇప్పుడు త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి. ఆ అమ్మ బాబోయ్, ఆ గ్రాణి, అరే ఇప్పుడు ఎటు నుంచి వెళ్ళాలి? అమ్మో చూడండి మిత్రులారా, గ్రాణి నీళ్ళలో నన్ను లాగేయడానికి ట్రై చేస్తుంది. ఎలాగైనా సరే నా దగ్గర మంత్రం ఉంది కదా, ఓం భీం పిన్నం, ఓం భీం పిన్నం. వెళ్ళిపోలి వెళ్ళిపోలి వెళ్ళిపోలి, పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ అమ్మ ఇక్కడి నుంచి ఉంది. అమ్మయ్యా, దేవుడు దేవుడు మనకి నిచ్చినైతే దొరికేసింది. చాలు చాలు, నేను త్వరగా వెళ్ళిపోవాలి, మా మామయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. అల్కానియా అల్కానియా, నువ్వు చెప్పినట్టుగా నేను ఓపెన్ చేశాను, కానీ గ్రాణి దొంగ మహంది చూడు. ఒరి రెడ్డర్మా, నువ్వన జాగ్రత్తగా వెళ్ళి కంటెంట్ ఓపెన్ చేసుకోరా. అలాగే లేరా, వెళ్తున్నాను. వెళ్ళి ఓపెన్ చేసుకుంటాను, లాగు. ఓకే మిత్రులారా, ఇప్పుడు నాగేష్ కంటైనర్కి స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నాను. మీరందరూ కూడా నాతో పాటు కలిసి చెప్పండి సరేనా. 3-2-1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్ అన్నట్టు మీరు కూడా నాతో పాటు కలిసి చెప్పండి. ఓకే, నేను మొత్తానికి అయితే చాలా స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేశాను. పాపం పింఛను గాడిది, అలా విమానం కాలిపోయింది. ఓకే 3-2-1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అది గది లెక్క, మొత్తానికి అయితే అన్ని స్టిక్ బాంబ్స్ అయితే పెళ్ళేశాం. పదండి పదండి వెళ్ళి చూద్దాం నాకేం గిఫ్ట్. పెద్ద హెలికాప్టరా, అయ్య బాబోయ్ ఎంత బాగుందో. ఇక నేను నా బ్యాంబూ కాప్టర్ కి రీఛార్జ్ చేసి వాడాల్సిన అవసరం లేదు. నా సబ్స్క్రైబర్స్ పంపించిన హెలికాప్టర్ వేసుకొని జీజీఎన్ తిరిగేస్తాను ప్రపంచం అంతా. అయితే గ్రాని చూసావేంటి, ఎంత బాగుందో నా సబ్స్క్రైబర్స్ పంపించిన గిఫ్ట్. దమ్ముంటే దీన్ని ధ్వంసం చేసి చూద్దాం. ఆ షించాన్ పింఛాన్ ధ్వంసం చేయడం కాదు, ఈ డొరేమాన్ ఏంటిది కిందకి వెళ్ళిపోతుంది. అరే రే రే రే, అయ్యో పాపం. అరే రే రే, ఏం చేయాలి ఇప్పుడు? అరే కొంప తీసి గ్రాణిని గెలికినందుకు ఇది కోప్పడుతుందా ఏంటి? నా హెలికాప్టర్ ఇప్పుడు పాడు చేసేసిద్దేమో. వద్దులే వద్దులే గ్రాణి, నువ్వు మంచిదానివే గ్రాణి, గ్రాణి నువ్వు మంచిదానివే. ప్లీజ్ దయచేసి లాగొద్దు. అరే నా హెలికాప్టర్ నీ వైపు లాగొద్దు గ్రాణి, లాగొద్దు ప్లీజ్, వదిలే నన్ను వదిలే గ్రాణి. బాబాయ్ జస్ట్ మిస్ రా బాబు, హెలికాప్టర్ మరి లాగేస్తుందండి గ్రాణి. వచ్చి గ్రాణి ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు. అమ్మో మిత్రులారా చూసారా, గ్రాణి మన హెలికాప్టర్ని తీసేసుకుందాం అనుకుంటుంది. ఎట్టకెళ్ళకి రెడ్డోరమని అయితే తప్పించుకోగలిగాడు. మిత్రులారా ప్రతి ఒక్కరు లైక్ చేసి హ్యాష్టాగ్ కిల్ గ్రాణి అని కామెంట్ చేసేసేయండి. అమ్మో జస్ట్ మిస్ సింగం అన్నే మీరే వెళ్ళండి. అలాగే తప్పకుండా వెళ్తాను, నువ్వు ఇంకా గడపడకరా డోరమా. నేను ఉన్నాను కదా, లిటిల్ సింగం చూసుకుంటాడు అట మాజీ సెటిక్లీ. ఓకే మిత్రులారా, మనం అయితే ఎప్పుడైతే స్టిక్ వంశ అయితే పెట్టిద్దాం, హద్ గది లెక్క మొత్తానికైతే స్టిక్ వంశ అయితే పెట్టేశాం. స్టిక్ వంశ పెట్టిన తర్వాత మనం అలా దూరంగా వెళ్ళనించుందాం. ఓకే ఇప్పుడైతే స్టిక్ వంశ అయితే పేల్చేద్దాం. 3-2-1 స్టిక్ వంశ బ్లాస్ట్. హద్ గది మొత్తానికైతే స్టిక్ వంశ అయితే పేలిపోయి. పదండి నాకేం గిఫ్ట్ వచ్చిందో వెళ్ళి చూద్దాం, నాకేం గిఫ్ట్ పంపించుంటారు మిత్రులారా. అరే నా గిఫ్ట్ ఏది? అరే ఓ ఈ కంటైనర్ కాదు. ఆ ఏంటిది? అరే యార్ బీచ్ మాన్స్టర్ వెహికల్ కదా ఇది. ఎంత బాగుందో నా వెహికల్ అయితే, అద్భుతంగా ఉంది. ఇటువంటి అద్భుతమైన గిఫ్ట్స్ పంపిస్తున్నందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు ఈ లిటిల్ సింగం. మీకోసం మళ్ళీ చెప్తాను నా డైలాగ్, ఆట మాజీ సటక్లీ. చట్టం ముందు చప్పించుకోవడం ఎవరి తరం కాదు, చెప్పాను కదా ఇంపాసిబుల్. అది లెక్క, ఏంటి గ్రాణి నా వెహికల్ తీసుకుందాం చూస్తున్నావా? రే నవ్విత, త్వరగా వెళ్ళి నీ కంటైనర్ ఓపెన్ చేసుకో, లేకపోతే గ్రాణి తీసుకువెళ్ళిపోతుందేమో. ఏంటి నీ మీరనేది? నిజంగానా? వద్దు వద్దు, నేను త్వరగా వెళ్ళి నా చిక్కి మంచి పెట్టేస్తాను. అమ్మో గ్రాణి నా కంటైనర్స్ మొత్తం దెబ్బకెళ్ళిపోతుంది. ఇలాగైతే ఎలాగ? నాకు వచ్చే గిఫ్ట్లన్నీ గ్రాణియే తీసుకెళ్ళిపోతుంది మిత్రులారా. ఎలాగైనా సరే హ్యాష్టాగ్ కిల్ గ్రాణిని కామెంట్ చేయండి, జై పెన్నస్టార్ అని కామెంట్ చేయండి. పెన్నస్టార్ ఫ్రెండ్స్ ఎంత ఉన్నారు అందరు హ్యాష్టాగ్ పెన్నస్టార్ ప్లీజ్ కిల్ గ్రాణిని కామెంట్ చేయండి. ఓకే బాంబులన్నీ అయితే పీల్చేసాం, చెలుపదండి ఇక వెళ్ళి చూద్దాం నాకు ఏం గిఫ్ట్ వచ్చింది ఏంటో అని. ఒరే ఏంటిది? వావ్, ఇది సూపర్ ల్యాంబర్గుని కారు కాదు, ఇది బుగటి చిరాన్ కదా. ఏ ఎంత బాగుందో, ఒరే చూడండి మిత్రులారా. అరే ఇది బుగటి చిరాన్ గ్రాజర్ ఎడిషన్, చాలా రేర్ ఎడిషన్. ఇంత రేర్ ఎడిషను ఈ నవ్వితకి పంపించారంటే నిజంగా నవ్విత అంటే మీకు చాలా ఇష్టం కదా. అయ్యో బాబాయ్ చూడండి పగలు ఎలాగొస్తున్నాయో, చాలా బాగుంది, నాకు ఎంతగానో నచ్చింది. అమ్మయ్యా ఒరే డోరమా, చూసావన్న కారు గ్రాణి ఏం చేయలేకపోయింది. వెళ్ళు వెళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాష్టాగ్ పెన్నస్టార్ కిల్ గ్రాణి అని కామెంట్ చేశారు డోరమాన్. వెళ్ళి నీకంటే కూడా వెళ్ళి ఓపెన్ చేసుకురా, వెళ్ళు. అలాగే అలాగే పక్కకి జరిగిన నవ్వితా. ఓకే మిత్రులారా, మన కంటెంట్ అయితే స్టిక్ వాస్ పెట్టేసి మనం ఓపెన్ చేసుకుందాం. అమ్మో నా పక్క కంటైనర్ చూడండి ఎవరిది ఉందో, ఆ దొంగ మొహం గ్రాణి ఇది. వచ్చి పెంట మొఖం గ్రాణి, నువ్వు ఇంకా చచ్చిపోవేంటి? చిచ్చి బాబు, ఈ గ్రాణిని చంపే వాళ్ళు ఎవరు లేరా? మా పెన్నస్టార్ మామయ్య చంపాలంటే మీరందరూ హ్యాష్టాగ్ గ్రాణి హ్యాష్టాగ్ కిల్ గ్రాణి అని కామెంట్ చేయమని చెప్పాడు. మొత్తానికి మనం అయితే స్టిక్ వంశ అయితే పేల్చేసాం. అమ్మయ్య మొత్తానికి స్టిక్ వంశాన్ని పేల్పినీరే బాబు, వెళ్ళి చూద్దాం. ఏంటి ఇది, బ్యాంబూ కాప్టర్ పెద్దగది పంపించారు. అయ్యో బాబోయ్ ఇది N220MP మిలిటరీ ఎడిషన్ హెలికాప్టర్. ఇంత ఖరీదైన హెలికాప్టర్ నాకు పంపించారా?
థాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఒరే చూడండి ఎంత బాగుందో కదా హెలికాప్టర్, నేను జాలీగా ఎగిరిపోతాను. హే నిజంగా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, నా కోసం ఇంత మంచి వెహికల్స్ పంపిస్తున్నారు. చూడండి చూడండి, ఆ గ్రానీ నా వెహికల్ ఏమీ చేయలేకపోతుంది. అమ్మయ్య మొత్తానికైతే ల్యాండ్ చేసేద్దాం, లేకపోతే ఆ గ్రానీ నా వెహికల్ పాడు చేస్తుంది. అరే ఇప్పటికీ సగం పాడైపోయింది. అమ్మో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా బాబు, హెలికాప్టర్ బ్యాంబూ కాఫ్టర్ అంత ఈజీ కాదు. ఒరే చించాను, చించాను కాదు ఇప్పుడు ఈ గ్రానీ. అమ్మో గ్రానీ నువ్వే వెళ్ళు. అలాగే లేరా డోరమాన్, వెళ్తున్నా, వెళ్ళి ఓపెన్ చేస్తా. ఓకే మిత్రులారా, నా కంటైనర్స్ అయితే నేను ఓపెన్ చేయబోతున్నా ఇప్పుడు. నేను స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నా, మీరందరూ చెప్పండి డోంట్ కిల్ గ్రానీ అని. ఓకే ఓకే, స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేశాను, దూరంగా వెళ్ళి నుంచుందాం. అమ్మయ్య దూరంగా వచ్చా, ఇక స్టిక్కీ బాంబ్స్ అయితే పెంచేశాం. అబ్బో నా కోసం పెద్ద కారే పంపించారుగా, సూపర్గా ఉంది. అరే ఇది రోల్స్ రాయల్స్ అనుకుంటా. వావ్, అరే ఏంటి పేలిపోయింది? ఓర్ నాయన గ్రానీ, మనం అంతా ఒకే ఫ్యామిలీ, నా కారు నేను పేల్చుకో. మొత్తానికి సూపర్గా ఉందిరా బాబు కారు. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, ఈ గ్రానీకి కూడా మంచి మంచి గిఫ్ట్లు పంపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒరే సించాన పడతాడు, నెక్స్ట్ నీ కంటెంట్ రే, వెళ్ళు వెళ్ళు, నీ కంటెంట్ ఓపెన్ చేసుకోపోకున్నా. దొంగ మహం గ్రాని, ఎంత మాత్రం మా వాళ్ళు అందరు కంటెంట్ తొప్పేసి నీ కంటెంట్ మొత్తం బాగుండాలని చెప్పుకుంటావా? ముందు దీని కారుని వేసేయాలి మిత్రులారా, ఏమంటారు? ఫస్ట్ దీని కారుని నాశనం చేసేద్దాం, తుక్కు తుక్కు చేసేద్దాం. ఐరన్ మ్యాన్ పిలుచుకొచ్చి ఐరన్తో లాగిచ్చేస్తాడు మొత్తం అంతా, నీ కార్ బ్లాస్ట్ అయిపోద్ది దొంగ మహం గ్రాని. ఓకే నా కంటెంట్ అయితే పిలిచేద్దాం, 3-2-1 కంటెంట్ బ్లాస్ట్. అమ్మయ్య మొత్తానికైతే స్టిక్కీ బాంబ్స్ అయితే పేలిపోయినాయి. పదండి పదండి, నాకేం గిఫ్ట్ వచ్చింది ఏంటో పక్క జరిగేద్దాం మంగ్రాని. నా గిఫ్ట్ ఇది, నా గిఫ్ట్ ఇది, నా గిఫ్ట్ ఇది, ఇది నా గిఫ్టా? అయ్యో బాబోయ్, ఇది వాటర్లోను అలాగే గాల్లోనూ నడిచే ఒక విమాన యంత్రం, ఎంత బాగుందో. ఓకే మిత్రులారా, అయ్యో వెనకాల చూడండి నిప్పురవలు వస్తున్నాయి, మనం త్వరగా దీన్ని గాల్లో తీసుకువెళ్ళాలి, లేకపోతే ఆ దొంగ మంగ్రాని దీన్ని మంతం మింగేస్తుంది. ఏ నేను గాల్లోకి వచ్చేసాను, ఇక్కడ నుంచి చూస్తే సిటీ ఎంత అద్భుతంగా ఉందో. అరే మా ఊర్లో టైటానిక్ షిప్ ఉండాలి, వేరే దేశానికి వెళ్ళినట్టుగా ఉంది. అయ్యి ఈసారి టైటానిక్ షిప్ వస్తే టైటానిక్ షిప్ మీద ల్యాండ్ చేసి నేను అమెరికా వెళ్ళిపోతాను దీంతోని. అరే ఏంటిది, ఏమవుతుంది? అమ్మో గ్రాణి, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? అమ్మో గ్రాణి దగ్గరకు లాక్కి వెళ్ళిపోతుంది. అరే ఏం జరుగుతుంది, అరే అరే పని చేయట్లేదు ఏంటి? అరే కిందకి వెళ్ళిపోతుంది, పైకి లెగుస్తుంది. అమ్మో గ్రాణి ఏదో చేస్తుంది. అమ్మో అరే నేను దిగేయాలి, దిగేయాలి, దిగేయాలి. అయ్యో నా హెలికాప్టర్ ఏది, హెలికాప్టర్ మొత్తం నాశనం చేసేసింది గ్రాణి. మామయ్య పిన్నె మామయ్య, ఈ గ్రాణి దొంగ మాంది నా హెలికాప్టర్ మొత్తం నాశనం చేసేసింది. చూడండి 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 పిన్నె మామయ్య, నాకు వచ్చిన ఒక్కగానొక్క హెలికాప్టర్ని ఈ దొంగ మా గ్రాణి పాడు చేసేసింది. ప్రతిసారి ఇలాగే చేస్తుంది మామయ్య, ప్లీజ్ ఈ గ్రాణిని అంతం చేయలేమంటారు చెప్పండి మామయ్య. అరే చేయిత్ర సింజన్ చేయొచ్చు, కానీ మన వాళ్ళు ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు. హ్యాష్టాగ్ కిల్ గ్రాణి అని కామెంట్ చేస్తుంటే ఎప్పుడు ఈ గ్రాణిని అంతం చేయడానికి నాకు శక్తులు వచ్చేవి. నా శక్తులు తగ్గిపోవడానికి కారణం మన వాళ్ళు ఎవరు షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అండ్ లైక్ కొట్టేసి కామెంట్ చేయండి, హ్యాష్టాగ్ కిల్ గ్రాణి అని కామెంట్ చేయండి. పాపం మన పిల్లలందరికీ గిఫ్ట్లన్నీ దొబ్బడానికి గ్రాణి ప్రతిసారి వచ్చేస్తుంది. వచ్చే గ్రాణి దొంగ మొహం దానా, నీకు ఈ ఆకలి తీరదంటే త్వరగా మా దగ్గర నుంచి వెళ్ళిపో, మా లోకాన్ని వదిలి వెళ్ళిపోవు గ్రాణి, వెళ్ళిపోవు. హ్యాష్టాగ్ కిల్ గ్రాణి అని కామెంట్ చేయండి. ఇప్పుడు వెళ్ళిపోతానండ్రా పెన్ స్టార్, మళ్ళీ వస్తా, మళ్ళీ మీ గిఫ్ట్లన్నీ దొబ్బేస్తా, మీ వాళ్ళు ఎవరు కామెంట్ చేయరు.